వెల్కమ్ టు రివ్యూ స్పెషల్. తెలుగు తమిళ భాషలలో ఓ వెలుగు వెలిగిన త్రిష యంగ్ హీరోయిన్ల రాకతో కాస్త వెనకబడ్డారు. ఆ తర్వాత కోడి 96 సినిమాలతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని రుజువు చేశారు. తాజాగా ఆమె నటించిన సినిమా పరమపదం విలయెట్టు తమిళ నూతన సంవత్సరాది ఏప్రిల్ 14 సందర్భంగా ఈ చిత్రం డైరెక్ట్ గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగులో కూడా విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా తెలియాలి అంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే. ఈ సినిమాకి దర్శకుడు కే తిరుజ్ఞానం, త్రిష, నంద, రిచర్డ్స్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి అమ్రీష్ సంగీతాన్ని అందించారు. ఇక కథలోకి వెళ్తే మాజీ ముఖ్యమంత్రి ప్రజా సేవక పార్టీ అధ్యక్షుడు చెంగయ్య అంటే వేల రామమూర్తి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరుతారు. ఆయనకు డాక్టర్ గాయత్రి అంటే త్రిష ట్రీట్మెంట్ చేస్తుంటారు. కానీ చెంగయ్య ఆరోగ్యం విషమించి మరణిస్తారు. ఈ మరణం సహజమైనది కాదని దీని వెనక ఎవరో ఉన్నారనే అనుమానం గాయత్రికి కలుగుతుంది. దీంతో ఆమె చెంగయ్య బ్లడ్ శాంపిల్స్ ను సేకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ మైక్రోచిప్ దొరుకుతుంది. ఇందులో ఏముందని చూసేలోగా గాయత్రి కూతురు కిడ్నాప్ అవుతుంది. ఆమెను కూడా బందీగా చేస్తారు. గాయత్రికి దొరికిన మైక్రోచిప్ లో ఏముంది? మాజీ ముఖ్యమంత్రిది సహజ మరణమేనా? గాయత్రి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడ్డారనేది తెలియాలి అంటే సినిమా చూసి తీరాల్సిందే. ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. వృత్తిని నిబద్ధతతో చేసే డాక్టర్ గా మాత్రమే కాకుండా సింగిల్ మదర్ గా త్రిష చక్కగా నటించారు. నంద, రిచర్డ్స్ అదే మనకు తెలుగులో రుచిగా బాగా పరిచయం ఉన్న నటుడు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతిక వర్గ విషయానికి వస్తే అమ్రీష్ చక్కని సంగీతాన్ని అందించారు. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. పరమపదం విలయట్టు కథ కథనం విషయంలో దర్శకుడు తడబడ్డాడు. ఇలాంటి సినిమాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం. కానీ దర్శకుడు ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. సీరియస్ గా కథ సాగుతున్న సమయంలో ఐటమ్ సాంగ్ పెట్టడం అనేది అతని విజన్ కు ఒక చిన్న ఉదాహరణ. విలన్ ఎవరనేది ముందుగానే తెలుసుకోవడంతో సినిమాపై పెద్దగా ఆసక్తి ఉండదు. త్రిషాను సేవ్ చేసే పాత్రలో నటించిన వర్మ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఛాయాగ్రహణం అందించిన దినేష్ లైటింగ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. చాలా చోట్ల అవుట్ ఫోకస్ సన్నివేశాలు మనకు దర్శనమిస్తాయి. ప్రేమ్ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదనిపించినా అసలు కథలో విషయం లేకపోవడంతో తేలిపోయింది. 24 అవర్స్ ప్రొడక్షన్ నిర్మాణ విలువల పరంగా ఓకే అనిపించింది. ఓవరాల్ గా మాజీ ముఖ్యమంత్రి జయలలిత హాస్పిటల్ సన్నివేశాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆకట్టుకోవడం కష్టమే. అదర్ రేటింగ్ ప్లాట్ఫామ్స్ లో ఈ సినిమాకి ఉన్న రేటింగ్స్ ఏంటో చూసేద్దాం. ఐఎంటీబీలో 5.7 stars out of 10, న్యూస్18లో 2 stars out of 5, ఫస్ట్ పోస్ట్ లో 1 star out of 5, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2 stars out of 5. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2 stars out of 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ 1 టీవీ.